قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. هل أصلح المؤمنون الذين هم في صلاتهم خاشعون والذين هم عن اللغو معرضون والذين هم للزكاة فاعلون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين. అర్థ వాసుల లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు కూడా అదే పరంపరకు సంబంధించిన మరికొన్ని లక్షణాలు మనం తెలుసుకోవచ్చు. అనే ఈ సూరాలు ఇవి మొదటి వాక్యాలు, ప్రారంభ వాక్యాలు. ఈ వాక్యాలు మొదలవుతాయి. నిశ్చయంగా విశ్వాసులు సఫలీకృతులయ్యారు, విశ్వాసులు సఫలీకృతులయ్యారు. కనుక ఫలా సల్లాహ్ అనే ఒక భాగం మనం చూసినట్టే ఫలాహ్ అనేది క్షీణించడం అంటారు. సల్లాహ్ అనేది రైతులు అంటారు అంటే అసలు భూమిని దున్ని దుక్కి చేసి ఆ తర్వాత దాన్ని తన పంట భూమిగా మారుస్తారు కనుక, అంటే అసలు ఫలితాన్ని అక్కడ విజయం సాధించుకోవాలనే వారు కూడా జీవితంలో ఉన్న సమస్యలను ఇలానే వాళ్ళు తీర్చుకుంటూ వెళ్ళి గమ్యాన్ని చేరుకున్నట్టయితేనే వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. అదే సమస్య వచ్చేసి కదా అని నిజంగా అప్పటికే ఎక్కడున్నాం అక్కడే ఆగిపోయినట్లయితే అటువంటి వారి యొక్క సాధనలు మాత్రం విజయం కావాలన్నది అసాధన. సమస్యలకు ఇంకా మనం ఇవ్వగలగాలి, ఆ సమస్యలు మనం జీవించగలగాలి. అప్పుడే జీవితం ఏ రంగంలోనైనా మనం విజయాన్ని సాధించగలం. ఇప్పుడు రాబోయే గుణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అటువంటివి కష్టంతో కూడుతున్నాయి. మరపదుండడం సులభమైన విషయం ఏమీ కాదు. ఉండదా మరపదుండడం అనేది భూమిని భూమిని తీర్చడం అనేది దున్నడం సులభమైన విషయం ఉంటుంది. సాధారణ పట్టుకుని ఉన్నా మనకు వెళ్ళిపోతుంది. మరికొన్ని సంవత్సరాలు బలం లేకుండా ఇంకొన్ని రాయపెట్టాల్సింది, ఇంకొన్ని నుంచి ఇంకొక బలం వేసి వచ్చి దున్నాల్సి ఉంటుంది. ఇది ఒక భూమికి సంబంధించిన విషయము. అయితే మనోభూమి ఇక్కడ ఉంది, అదే మన మనోభూమి. అదే మనోభూమి ఈ భూమిని కూడా అప్పుడప్పుడు దున్నాల్సి ఉంటుంది, గుర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలు సహజంగా అయ్యి సాధ్యమవుతుంది, మరికొన్ని సందర్భాలు ఒత్తిడి సందర్భంలో మరొకరి సహాయం అవసరం. కనుక భూమి మన మనోభూమితో మనం పోల్చుకున్నట్టయితే, వ్యవసాయం చేసే వ్యక్తిని మనసు మనం పోల్చుకున్నట్టయితే, భూమి పట్ల ఎలాగైతే మనం వివరించుకుంటామో, ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఇస్తూ దాని పంటలుగా ఎలాగైతే తయారు చేస్తామో, అలాగే మన మనోజీ మళ్ళీ చేయడం శక్తి కేవలంగా మనం మార్చుకునే యొక్క ప్రయత్నం అనేది మనం చేస్తాం. కనుక ఎవరవుతారు విశ్వాసులు అని ఇక్కడ చెప్పండి. ఎవరని విశ్వాసులు? కనుక విశ్వాసం లేనిది సఫలం లేదు. కనుక ఐశా వదను కాదు పాపం అడిగారు కానీ గతంలో గొప్ప దానశీలుడు ఉండేవాడు అనమాట. దానశీలుడు అంటే అతను ఒకసారి దారిన దర్శన మార్గంగా ఒక చోట అతనికి అపారమైన నిధిక్షేపాలు వచ్చింది. అపారమైన నిధిక్షేపాలు అయితే ఆ అపారమైన నిధిక్షేపాలను అతను చదివిన తర్వాత ఉన్న పోలీసులు తీసుకునే ఉద్దేశం పెట్టలేదు. అతను కావాలని ఎన్నో నిర్మించుకున్నాయి అయిపోయిన తర్వాత ఆ సంపదను తన నిరుపేదలకు వంటకాలు అతని ప్రతిరోజు ప్రతి రోజు అతను వాటి ఇంట్లో వంటలు అనేవి వండటం రకరకాల వంటలు వండడం జరిగేది. అవి ఏ స్థాయిలో జరిగేది అంటే వంట గిన్నె వస్తుందా గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెని చూడాలంటే మంచి మీద నిలబడి చూడాల్సి వస్తుంది. ఒంటి మీద గిన్నెలు అతను అన్నాలు అన్నం తయారు చేసి అన్నదానాలు చేసుకోవడం అనేక సామాజిక కార్యక్రమాలు కార్యక్రమాలు
దాన్ని వివరిస్తూ ఉండగా మరి ఇంతటి ఒక గొప్ప జ్ఞాన తీసుకు ధర అది అతను సత్యానికి అయితే మనుషులు చేయాల్సిన సేవ అయితే అక్కడ చేశారు కానీ ఏ సేవ కోసం అసలు గుర్తించడం జరిగిందో భారతం ఆ సేవలు అక్కడ అయితే అతనికి సంబంధించిన అక్కడి అయితే రక్షణ ఎప్పుడు లభించుకుని విశ్వాసం ఉన్న పక్షంలోనే మనల్ని గుర్తించడం చేస్తామని మనం నమ్మిన పక్షంలోనే మన రక్షణ లభిస్తుంది తప్ప అన్యదా మనం ఎన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నా రక్షణ లభించడం ప్రధమంగా ఎక్కడ ఇవ్వడం జరిగింది అప్పుడు విశ్వాసాన్ని చెప్పడం జరిగింది లక్షణాలు ముందేమిటి విశ్వాసం నానా హృదయంలో అల్లా పట్ల విశ్వాసం పూర్తి చేసుకున్న తర్వాత ఇతర యొక్క ఉత్తమ లక్షణాలకు కూడా విలువ ఉంటుంది అన్యదానానికి ఎటువంటి విలువ ఉండదు. యజమాని లేకుండా విధానం ఇచ్చే వ్యక్తి లేకుండా ఒక వ్యక్తి నిరంతరంగా పరిశ్రమిస్తున్నారు కష్టపడుతున్నాడంటే అతనికి ఎవరైనా విధానం ఇస్తారా? అలాగే నా యజమాని ఎవరు నా నిజ ఆరాధన ఎవరు తెలుసుకోకుండా నేను ఎన్ని యొక్క మంచి సహాయాలు చేసినప్పటికీ ప్రతిఫలం ఎవరు ఇవ్వాలి? సరే కనుక చీఫ్ ఛాన్ మనం గుర్తు పెట్టుకోవాలి. అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వతాలా విశ్వాసాన్ని మనం ప్రసాదించినందుకు మనం సంతోషించాల్సింది. ఇక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అంటే కేవలం అల్లాహ్ను విశ్వసించడం కాకుండా మన జీవితాంతం బహుదైవ ఆరాధన భావన నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. బహుదైవ ఆరాధన భావన నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. చాలా మంది అల్హమ్దులిల్లాహ్ ముస్లింలుగా గ్రామాలు అవుతున్నారు కానీ వారి యొక్క క్రియా జీవితాన్ని మనం గమనించినట్లయితే వారు విగ్రహారాధనను బహుదైవ ఆరాధనలో సమాజుల పూజలను వారు లోతు కూర్చుపోయి ఉన్నారు. అందుకు గ్రామం వరకు అనేక మంది విశ్వాసం లోకంలో వస్తున్నారు. మరి ఇటువంటి వారి విశ్వాసం వారికి పనికి వస్తుందా అంటే ఖచ్చితంగా వారి విశ్వాసం వారికి పనిచేయాలి. ఎందుకంటే దాదాపు 14 మంది ప్రవక్తల పేర్లు తీసుకున్న తర్వాత ఒకవేళ దీనిలో ఏ ఒక్కరైన బహుదైవ ఆరాధన అక్కడ పాల్పడినట్లయితే వారు చేసుకున్న పుణ్యాలన్నీ అనేది మనిషి చక్కటి ఉత్తమ లక్షణాన్ని నాశనం చేస్తున్నాం. కనుక తొలగడం అంటే మైన క్రియేటివిటీ అది తొలగిపోవడం అంటే విశ్వాసం వచ్చి చేరడం. తర్వాత తెలియజేసిన విషయాన్ని మనం గమనించినట్లయితే తన విశ్వాసం గౌరవ వదిలిగా ఉండాలి. ఆ మనసు విల్లాలి మలాయికతని వసతుని వరుసుని వరుసీ ఆరు మనకు విశ్వాసం ఉండాలి. ఇంకా మనం చేస్తున్నాం. రెండోది విషయం ఏంటంటే అల్లవి వీరు తమ నమాజుల్లో నిష్ఠను పాటిస్తారు. నమాజుల్లో నిత్యం పాటలు భక్తి ప్రపత్తులతోటి నమాజుని కలుపుతారు. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి ఈ భక్తి ప్రపత్తులు అంటే ఏంటంటే అదాని కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఈ భక్తి ప్రపత్తుల్లోనే ఉంది. ఎప్పుడు అదాన్ అవుతుందా ఎప్పుడు నేను వర్తించేలాగా ఎదురు చూపు ఏదైతే ఉందో ఎవరికైతే వారిలో అదృష్టమంటే అతని హృదయం ఎప్పుడు మసీదులోనే ఉంటుంది. ఎప్పుడు మసీదులోనే అతను ఎక్కడ ఉన్నా ఏవేళలో అదాలవుతుంది ఏవేళకైతే మసీదు చేయాలనే ఉంటుంది. కనుక అటువంటి ఒక ఉత్తమ లక్ష్యం జరిగిన వ్యక్తి ఆశ్రయంలో తాను తెలుసుకోవాలని కోప మహోదయం కనుక నమాజ్ పట్ల శ్రద్ధ వహించాలంటే శుద్ధి శుభ్రతల్ని పాటించడం, అలాగే ఉసూ చేసుకోవడం, మసీద్ మర్యాదల్ని పాటించడం, మసీద్ లో ముందస్తుగానే వెళ్లి నమాజ్ కోసం మనం వెయిట్ చేయడం, నమాజ్ సమయమై నిలబడిన తర్వాత నిష్ఠగా నిలబడి మనం సార్వభౌమాధికారైన అల్లాహ్ సుబ్హానహు సమక్షంలో నిలబడి ఉన్నాం. అధికారులకి అధికారి అయినా అల్లాహ్ సమక్షంలో నిలబడి ఉన్న భావన అనేది మనలో ఉండాలి. ఇది ఇవన్నీ దేనికి సంబంధించినవి? మానసిక ఏకాగ్రతకు సంబంధించినవి. అన్యదా
మామూలుగా మనం చూసినట్టే అందరూ బ్రహ్మాండంగా నమ్మకం. అయితే అందులో మహాత్మ ఏకాగ్రత ఎంతమందికి ఉంది అంటే ఇంకా పది వారికి కానీ పరిపేగా చూసి మనకు మాత్రం అని అర్థం కాదు. కనుక ఈ నమాజ్లో ఏకాగ్రతను పాటించే వారనేది తర్వాత మహాత్మ ఆ తర్వాత అల్లా సుబ్హానహు మన మాట ఏంటంటే అంటే దగ్గ విషయాలకు మీరు దూరంగా ఉంటారు. దూరంగా ఉంటారు దగ్గ విషయాలకు దూరంగా ఉంటారు. మొదట విశ్వాసం, విశ్వాసం మనిషిలో చోటు చేసుకోగానే క్రియా రంగంలో అతను చేయాల్సిన మొదటి కార్యం నమాజ్. ఒకవేళ అతను చదువులో ప్రారంభించాలనుకుని ఇంకా చెడుతుంది వాటంతా మళ్ళీ ఏమంటారు ఇక్కడ జరిగిపోవాలి అని అంటే జరిగిపోవాలి. నిశ్చయంగా రవాణు నీతి సాధ్యమైన చరిత్రల నుండి అసభ్యకరమైన పనుల నుండి ఆపుతుందని నమాజ్ చదివే వ్యక్తి వ్యర్థ కార్యకలాపాలు తన సమయాన్ని తను వృధా చేయటం. నేను మన సమాజాన్ని గమనించినట్టయితే చెల్లి నలుగురు డ్రైవర్లు అనుకున్నాం, ఒక నలుగురు చెట్లు అనుకున్నాం, ఒక చోట కూర్చొని అడుగుల మీద అనుకోవచ్చు, లేదంటే స్కూల్ దగ్గర అనుకోవచ్చు, గంటలలో మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే గంటల సంభాషణలో పనికొస్తే వారిలో ఏ ఒత్తిడి పనికొచ్చు ఒక్క మాట ఏమవుతుందంటే అది ఉండడం లేదు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. అటువంటి చెత్త సంభాషణ కూడా మనం దూరంగా ఉన్నప్పుడే మనలో విశ్వాసం అనేది వికాసం లేదంటే ఆ గొప్ప మాటలు మాట్లాడే వ్యక్తులు సాహసం కొట్టాలని చేసినట్టున్నాను. మాటలో ఇతరుల యొక్క గురించి పరోక్ష నిధులు ఉంటాయి, లేదంటే మరో విధంగా ఉంటాయి, ఈ సంఘటనలు ఉంటాయి, ఆ సంఘటనలు ఉంటాయని స్వయం యొక్క సంవత్సరంకు సంబంధించిన విషయాలు కానీ, సమాజ యొక్క విషయానికి సంబంధించిన విషయాలు కానీ, దేశ పద్ధతికి సంబంధించిన విషయాలు కానీ, లోక రక్షణకు సంబంధించిన విషయాలు కనుక అటువంటి సాంకేతం అనేది చిన్న చాలా పెద్ద వాళ్ళతో సావాసం అనేది మనం చేయకూడదు. ఎందుకంటే వీళ్ళు తలకు చెప్పులు అడిగారు ఎవరైనా తలకు చెప్పులు